వ్యవసాయంలో వినూత్న ఆలోచనలు చేస్తేనే మెరుగైన ఫలితాలు వస్తాయి. అంతేకాదు సమయం సరైన పద్ధతిలో పంటలు సాగు చేసేవారే ఎప్పుడూ విజయం సాధిస్తూనే ఉంటారు. ఇందుకు నిదర్శనమే అనంతపురం జిల్లాకు చెందిన ఓ రైతు. వేసవి కాలంలో టమాటా పంటకు తక్కువ ఖర్చుతో షెడ్ నెట్ ఏర్పాటు చేసి మంచి దిగుబడులు పొందేందుకు రెడీ అవుతున్నారు. ఇక్కడ చూడండి, ఈ టమాటా తోటను వరుసగా టమాటా మొక్కలు నాటి స్థానికంగా దొరికే కర్రల సహాయంతో వాటిపై తక్కువ ఖర్చుతో షేడ్ నెట్ను ఏర్పాటు చేశారు రైతు మనోహర్. అనంతపురం జిల్లా కళ్యాణదుర్గం మండలం గరుడాపురం గ్రామంలో ఉన్న ఈ క్షేత్రం 2.5 ఎకరాలు. సాధారణంగా టమాటా సాగు చేయటంలో 3 రకాల పద్ధతులు ఉన్నాయి. భూమిపై సాగు చేయటం, స్టేకింగ్ పద్ధతిలో సాగు చేయటం, షేడ్ నెట్ కింద సాగు చేయటం. స్టేకింగ్ పద్ధతి అంటే టమాటా మొక్కలకు దారాలు కట్టి భూమిని తగలకుండా పెద్ద కర్రలకు కట్టడం. దిగుబడి 15 నుండి 25 టన్నుల వరకు వస్తుంది. రెండవది షేడ్ నెట్ కింద స్టేకింగ్ పద్ధతిలో సాగు చేయటం, అంటే ఎకరాకు 4 నుంచి 5 లక్షల వరకు ఖర్చు చేయాల్సి ఉంటుంది. దిగుబడి కూడా 30 నుండి 40 టన్నుల వరకు దిగుబడి వస్తుంది. ఇంకా మామూలుగా భూమిపై సాగు చేస్తే 8 నుండి 10 టన్నుల దిగుబడి వస్తుంది. అయితే టమాటా సాగుకు శీతాకాలం అనుకూలం, ఎందుకంటే టమాటా తక్కువ ఉష్ణోగ్రత ఉన్న దగ్గర బాగా పండుతుంది. అందుకే రైతులు నవంబర్, డిసెంబర్, జనవరి, ఫిబ్రవరి నెలల్లో టమాటా పంటను పండిస్తారు. కానీ అప్పుడు రేటు ఎక్కువగా ఉండదు. అందరూ అదే సమయంలో పండించడం వల్ల ఉత్పత్తి పెరిగి రేటు తగ్గుతుంది. మే, జూన్, జూలై, ఆగస్టు నెలల్లో టమాటాకు బాగా రేటు ఉంటుంది. ఎందుకంటే వేసవిలో టమాటా సాగు ఆశించినంత రాదు. ఉష్ణోగ్రతలో 30 నుండి 45 డిగ్రీల వరకు ఉంటాయి. కాబట్టి టమాటా కాత పూత రాలిపోతుంది, దిగుబడి కూడా తగ్గుతుంది. దీంతో డిమాండ్ ఎక్కువగా ఉండి రేటు పెరుగుతుంది. అందుకని వేసవిలో టమాటా సాగు చేస్తే లాభాలు ఆర్జించవచ్చని ఈ రైతు మార్చి నెలలో 2.5 ఎకరాల్లో టమాటాను నాటారు. ఎండ నుండి మొక్కలను కాపాడుకునేందుకు తక్కువ ఖర్చుతో షేడ్ నెట్ ఏర్పాటు చేశారు. మరో 40 రోజుల్లో పంట దిగుబడి ప్రారంభం కానుంది. టమాటా నాటాము, అది గత 3 సంవత్సరాల నుంచి పెట్టినా ఎండ సరిగ్గా రావడం లేదు. అందుకోసం ఈసారి మేము కొత్త పద్ధతి ఆలోచన చేసి మెస్ వేసాము. ఈ మెస్ వేయడం వల్ల మనకు చెట్టు ఆరోగ్యంగా వస్తుంది. మనకు స్ప్రేయింగ్ ఖర్చు కానీ అన్ని విధాలు కూడా మనకి బాగా నీట్గా ఉంటుంది. కాబట్టి ఇలా మెస్ వేసాము, ఖచ్చితంగా సక్సెస్ఫుల్ అయింది మాకు. ఇది మామూలుగా నర్సరీ మెస్ అండి. ఇది బట్ట నర్సరీకి వేసాము కదా, దాంట్లోనే కొద్ది క్వాలిటీ తెప్పించామండి వైట్. ఇది వచ్చేసి ఎకరానికి మనకు 30 వేలకు వస్తుంది మెస్. ఇది ప్లస్ కట్టలు వచ్చేసి 30 వేలు, ఎకరానికి 60 నుంచి 70 వేలు వస్తుందండి. మళ్ళీ ఇంకా ఎక్స్ట్రా దారాలు కట్టేది అది 30 వేలు వస్తుంది. ఎకరాకి 100,000 వస్తుంది ఖర్చు మొత్తం పంట అయిపోయే వాటికి. మందులు మామూలుగా స్ప్రేయింగ్ చేస్తాం ఇవి, లేదంటే మామూలు సాలబుల్స్ అవి మనం డిప్లో వదులుకుంటాం. అలా మనం టమాటా నాటి ఇప్పటికి 32 రోజులు అయింది. మనం నాటిన తర్వాత 3 రోజులకు మిస్ చేసాము. పంట వచ్చేసి మనకు 75 రోజులు చేతికి వస్తున్నాయి. మళ్ళా కటింగ్ స్టార్ట్ అయినాక మనం స్టేకింగ్ చేసుకుంటాం కాబట్టి దాదాపు మనకు 4 మంత్స్ 5 మంత్స్ కంటిన్యూ ఉంటుంది. 2.5 ఎకరాలు కానీ ఇప్పుడు ప్రస్తుతానికి 2 లక్షలాగా ఖర్చు అయింది. రైతులు సరైన సమయంలో టమాటా సాగు చెయ్యక ధరలు లేక అనేక ఇబ్బందులు పడుతున్నారు. టమాటా సాగు చేయటానికి సరైన సమయం సరైన పద్ధతిలో సాగు చేస్తే అధిక లాభాలను ఆర్జించవచ్చు.